श्री दत्ता सूपर स्पेशालिटी हॉस्पिटल नंदु इद्दरु वृद्धुलकु अत्यंत अरुदैन गुंडे आपरेशन निर्वहिंचि విజయవంతం చేయడం జరిగింది. గుండె రక్షణాలల సమస్యలతో మృదులకి ప్రాణం పోసిన దత్తా హాస్పిటల్ కార్డియాలజీ వైద్య బృందం బాధపడుతున్న ఇద్దరు వృద్ధులు, ఒకరు 10 సంవత్సరాలు మరొకరు 90 సంవత్సరాలు, నరసరావుపేట పట్టణంలోని శ్రీ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు 2 అరుదైన ఆపరేషన్లు నిర్వహించారు. గుండె రక్తనాళ 80 సంవత్సరాల వృద్ధునికి బైపాస్ ఆపరేషన్ నిర్వహించి 90 సంవత్సరాల వృద్ధునికి స్టెంట్ అమెరికా చేసి 2 ఆపరేషన్లు విజయవంతం చేసి మరోసారి శభాస్ అనిపించుకున్నారు. మన శ్రీ దత్త హాస్పిటల్ కార్డియాలజీ వైద్య బృందం పెద్ద పెద్ద నగరాల్లోని హాస్పిటల్లో అత్యధిక వయస్కులకు ఆపరేషన్ చేయాలంటే భయపడే తరుణంలో మన డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్, డాక్టర్ మారుతి వరప్రసాద్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో బైపాస్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన శ్రీదత్త హాస్పిటల్లో గుండెకి సంబంధించిన క్లిష్టతరమైన ఆపరేషన్లు సర్జరీలు నిర్వహించడం సుమారుగా స్థాపన దగ్గర నుంచి కూడా సుమారు 7 ఏళ్ళుగా కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇవాటి దానిలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే, హాస్పిటల్లో సుమారు ఇది నా దృష్టాంతంలో మొట్టమొదటిసారి 82 ఏళ్ల వ్యక్తి పిప్పర్లకి చెందిన శామ్యుయల్ అనే పేషెంట్కి బైపాస్ సర్జరీ ఇటీవలే విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ శామ్యుయల్ అనే వ్యక్తి వయసులో 82 ఏళ్ళు అవడం ఒక ప్రాబ్లం అయితే, అతనికి ఇతరత్ర రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు పళ్ళు కూడా ఆల్మోస్ట్ ఊడిపోయి ఉన్నాయి. సో ఇతనికి ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏంటంటే, మొన్న మొన్నటిదాకా కూడా స్మోకింగ్ చేశాడు, స్మోకర్ కూడా ఇతను. విప్పర్లా గ్రామానికి చెందిన ఇతను శామ్యుయల్ ఆయాసం, ఛాతీ నొప్పి కంప్లైంట్స్తో మన హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతని లక్షణాలు గమనించి ప్రాథమికంగా తీవ్రమైన గుండె జబ్బు ఉండే అవకాశం ఉందని నిర్ధారించి యాంజియోగ్రామ్ నిర్వహించాం. యాంజియోగ్రామ్లో ఇతనికి 3 రక్తనాళాల్లో జబ్బు ఉండడంతో పాటుగా, అంటే ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటారు, మీ అందరికీ పరిచయం అయిందే, 3 వాల్వ్స్ అంటారు, వాల్వ్స్ కాదు యాక్చువల్గా 3 రక్తనాళాల్లో ఉన్న జబ్బు. ఈ 3 రక్తనాళాల్లో ఉన్న జబ్బుకి తో పాటుగా లెఫ్ట్ మెయిన్ జంక్షన్లో కూడా డిసీజ్ ఉంది. లెఫ్ట్ మెయిన్ అంటే ఎడం వైపు ఉండే ప్రధాన ధమని జంక్షన్ ప్రాంతం. సో లెఫ్ట్ మెయిన్ జంక్షన్తో పాటుగా లెఫ్ట్ మెయిన్ ప్లస్ ట్రిపుల్ వెసల్ డిసీజ్, 3 రక్తనాళాల్లోనూ తీవ్రమైన గుండె జబ్బు ఉంది. సో ఇటువంటి పేషెంట్కి నిర్వహించాలి అంటే, ఆపరేషన్ నిర్వహించాలి అంటే చాలా మీకు అందరికీ తెలిసిందే, బైపాస్ అంటే ఇక్కడ కుట్టుకోతా ఉంటుంది, తర్వాత కాలు రక్తనాళాల నుంచి నరాలు తీసి వేసుకోవాల్సి వస్తుంది. సో ఇటువంటి క్లిష్టమైనది నిర్వహించాలి అంటే ముందు మేమే 1-4 సార్లు ఆలోచించాము. పేషెంట్ తరఫు బంధువులు కూడా అంగీకారం తెలపడంతో సర్జన్ కూడా, డాక్టర్ మారుతి వరప్రసాద్ గారు సర్జన్ కూడా చేద్దాము అన్నమాట చెప్పిన తర్వాత చాలా మెటిక్యులస్గా, చాలా ఒక్కొక్క అంశాల వారీగా పేషెంట్ బేరేజ్ వేసుకుంటూ చాలా చూసి క్యాలిక్యులేటెడ్గా మేము సర్జరీకి తీసుకోవడం జరిగింది. ఈ సర్జరీ గత ఆదివారం నిర్వహించాం, ఇప్పుడు వారం రోజులు అయిపోతుంది. ఇవాళ పేషెంట్ డిశ్చార్జ్కి రెడీగా ఉన్నాడు. అందుకని మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని మన పాత్రికేయులందరితో పంచుకుందామని చెప్పి ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. అదే తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చేటప్పటికి, నరసరావుపేట వాస్తవ్యులు సత్యనారాయణ అనే వ్యక్తి, 90 ఏళ్ల వ్యక్తి. ఈ 90 ఏళ్ల వ్యక్తికి 2 స్టెంట్ అమెరికాలు విజయవంతంగా పూర్తి చేశాం. ఇవన్నీ కూడా 80-90 ఏళ్ల వయసులో చేయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. దీనికి ఏమాత్రం ఇబ్బంది అయినా సరే పేషెంట్ ప్రాణాలు వెంటనే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందువల్ల 1-4 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ఈసీజీ ఎక్కువ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని గుండె పనితీరు పూర్తిగా మేము నిర్ధారించుకున్న తర్వాత ఏ రకంగా చేయాలనే ప్లాన్ వేసుకొని దాని ప్రకారం ఒక్కొక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా అమలుపరచాల్సి ఉంటుంది. అది అమలుపరచడంలో విజయవంతమైనందువల్లే పేషెంటు విజయవంతంగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని ఈ ఇద్దరిది, ఒకళ్ళేమో బైపాస్ సర్జరీ 80 ఏళ్ళు దాటిన వ్యక్తికి బైపాస్ సర్జరీ, 90 ఏళ్ళు దాటిన వ్యక్తికి ఏమో స్టెంట్ అమెరికా సత్యనారాయణ అనే వ్యక్తికి, ఈ 2 విజయవంతంగా పూర్తి చేశామని పాత్రికేయులు మీ అందరితో కూడా మిత్రులతో చర్చించుకుందామని చెప్పి ప్రధానంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.